చాలా ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ ఒక జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ సోదరులతో చేస్తున్నప్పుడు ఒకప్పుడు జర్నలిజం నాకు మనందరం కలిసి ఒక ఉమ్మడి సమస్య మీద పోరాడేవాడు. మనం కూడా ఒక కులపరంగా అయిపోతే రాష్ట్రం నష్టపోతుంది. నిజంగా చాలా బాధేస్తుంది. మనం కూడా ప్రాంతీయత, మనం కూడా కులం అంటే ఇంకా మనం ఇంక ప్రజలు ఇంక ఎలా ఉంటుంది అంటే, ఎప్పటి నుంచి కూడా నేను లిమిటెడ్ ఐడియాలజీ అంటే కేవలం ఒక పరిమితమైన అవగాహనతో లేదంటే పరిమితమైన డెవలప్మెంట్కి ఫోకస్ అని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కులం, నా కులం బాగుండాలి, నా ప్రాంతమే బాగుండాలి అని అనుకుని స్టార్ట్ చేసిన ఎవరు కూడా దానికి నిలబడలేకపోయింది. ఎందుకంటే పరిమితమైంది. ఎప్పుడైనా సరే అది కొద్ది రోజులు పనిచేస్తుంది, వన్ టైమ్ అది ఎఫర్ట్ దానికి, అంత వంద మించి వెళ్ళదు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మేము పార్టీ పెట్టామని చెప్పిన టీఆర్ఎస్ కూడా ఈ రోజున భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది మీరు ఆలోచించండి. పరిధి పెరుగుతూ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే అసలు స్టార్ ప్రారంభించినప్పుడే మీరు కులంతోటో లేదంటే ప్రాంతంతో ముడిపడిన రాజకీయం జనసేన పార్టీ పెట్టలేదు. ఇది ఎంటైర్ ఒక బలమైన భావజాలం. ఇప్పుడు ఒక కులం మాట్లాడితే ఈ రోజున వాళ్ళు కూర్చొని మాట్లాడితే మీరు ఒక కులం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా అమరావతి. ఇది మరి ఈ రోజున మీరు మళ్ళీ వాళ్ళ నాయకుడే ఒకడు అదే కులానికి 70% భూములు అనుకుంటున్నప్పుడు మరి అదే రాజధాని అవుద్ది కదా వాళ్ళది కూడా, ఆ సామాజిక వర్గంతో రాజధాని అవుద్ది కదా. ఆ ప్రామాణికంగా తీసుకుంటే భూములన్నీ ఎంతమంది ఎంతమంది అణగారిన వర్గాలకు ఉన్నాయి భూములు? ఇన్ని వేల ఎకరాలు అణగారిన వర్గాలకు ఉన్నాయా? చుక్క భూములు కూడా మీరు తీసేసుకున్న టైంకి అసలు వాడికి ఉన్నాయా భూములు? డీసెంట్రలైజేషన్ అని మాట్లాడాలి అంటే మరి మిగతా అసలు అణగారిన అంటే అధికారానికి దూరంగా ఉన్న కులాలు కానీ, ఆస్తి లేని కులాలు కానీ ఈ రోజుకి బుడగ జంగాలు ఈరోజు కొట్టుకుండా ఉంటారు గుర్తింపు కోసం. మరి ఇవన్నీ పెట్టుకొని డీలు డీసెంట్రలైజేషన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దీని గురించి మేము ప్రశ్నించాము, దీని గురించి వచ్చామని చెప్పి అంటే జనసేన అంటే ఎందుకు ఇంత భయపడతారో తెలియదు. మాట్లాడితే మేము ఓడిపోయాం, రెండు చోట్ల ఓడిపోయింది, నువ్వేంటి మాట్లాడేది అంటారు. మరి అలాంటి రెండు చోట్ల ఓడిపోయినా నాలాంటి వాడికి భయపడాల్సిన అవసరం ఏముందండి? మేము ప్రభావితం కానే కదా మీ ఉద్దేశంలో. మరి ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఏం కారణాలు? ఏదో భయం ఉంది వీళ్ళకి. ప్రజల్ని ఆలోచింపజేస్తామని చెప్పి ప్రజలు మారుతారనో లేదు ఇంకోటనో